రాష్ట్రంలో సబ్బండ వర్గాల దేవుడిగా పేరొందిన కుమరవెల్లి మల్లన్న చైర్మన్ గిరి ఈసారి ఎవరిని వరించబోతుంది? కోర మీసాల మల్లన్న చల్లని చూపు కోసం పరితపిస్తున్నది ఎవరు? ధర్మకర్తలుగా ఏ ప్రాంతాల వారికి స్వామి సేవ చేసే అవకాశం దక్కుతుంది? కుమరవెల్లి మల్లన్న అనుగ్రహం, అమాత్యుల వారి అండదండలు ఎవరికి దక్కనున్నాయి? పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి కమిటీలో చోటు ఇవ్వనుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉత్తర తెలంగాణలో రెండో శ్రీశైలంగా వెలుగొందుతున్న కొమరవెల్లి మల్లన్న ఆలయ చైర్మన్ పదవి కోసం మునుపెన్నడూ లేని పోటీ నెలకొంది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆలయ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యుల పదవుల కోసం ఇప్పటికే సిద్దిపేట, జనగామ, హైదరాబాద్ తదితర జిల్లాలకు చెందిన ఆశావహులు అమాత్యుల చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు. ఏటా సంక్రాంతి నుండి 3 నెలల పాటు లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఈ సమయంలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఏటా 18 కోట్లకు పైగా ఆలయానికి ఆదాయం వస్తోంది. దీంతో కమిటీలో పదవుల కోసం అదే స్థాయిలో డిమాండ్ నెలకొంది. రాష్ట్రంలో ఇంతటి ప్రాధాన్యత కలిగిన మల్లన్న ఆలయ బ్రహ్మోత్సవాలకు ఈసారి ఉత్సవ కమిటీలతోనే సరిపుచ్చాలా లేక రెగ్యులర్ కమిటీని నియమించాలా అనే దానిపై కాంగ్రెస్ నేతలు మీమాంసలో పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే జనవరి 7 నుంచి మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో 20 మంది సభ్యులతో కూడిన పునరుద్ధరణ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ పదవీకాలం ఏప్రిల్ 8వ తేదీన ముగిసింది. పునరుద్ధరణ కమిటీ ముగియటంతో రెగ్యులర్ కమిటీ నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేశారు దేవాదాయ శాఖ అధికారులు. కానీ ఏప్రిల్లో పార్లమెంటు ఎన్నికలు కూడా అమల్లో ఉండటంతో నూతన పాలక మండలి నియామకానికి బ్రేక్ పడింది. జూన్ 5వ తేదీతో ఎన్నికల కోడ్ ముగియడంతో కొమరవెల్లి మల్లన్న ఆలయ పాలక మండలిలో చోటు కోసం దరఖాస్తు చేసుకోవటానికి ఈ నెల 28 వరకు సమయాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దేవాదాయ శాఖ. ఇదిలా ఉండగా కొమరవెల్లి మల్లన్న ఆలయ చైర్మన్ గా ఎవరిని నియమిస్తారు, సభ్యులుగా జిల్లాలో ఎవరికి ప్రాధాన్యత కల్పిస్తారోనని ఆశావహులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించే స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలన్నా, ఆలయం వద్ద పలు అభివృద్ది పనులు శరవేగంగా పూర్తి కావాలన్నా ఆలయానికి పాలక మండలి ఉండాలి. గత జనవరిలో నియమించిన పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మీరెడ్డికి మరొకసారి చైర్మన్ గా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సభ్యులుగా పలువురు కొత్త వారికి ఛాన్స్ ఇవ్వనున్నారు. ఇందులో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నుండి ఒకరికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తూంకుట నర్సారెడ్డి ప్రాంతమైన గజ్వేల్ నుండి ఇద్దరికి, సిద్దిపేట నుంచి ఒకరికి, అలాగే జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రాంతమైన జనగామ నుండి ఇద్దరికి, చేర్యాల నుండి ఇద్దరికి, కొమరవెల్లి నుండి ఇద్దరికి, మత్తూర్, దూల్మెట మండలాల నుంచి ఇద్దరితో పాటు హైదరాబాద్ జంట నగరాల నుండి ఒక్కరికి కొమరవెల్లి ఆలయ పాలక మండలిలో చోటు కల్పిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో మల్లన్న ఆలయ పాలక మండలిలో చోటు కోసం ఎవరికి వారు అమాత్యుల వద్ద ప్రయత్నాలు జోరుగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గత కొన్నేళ్లుగా ఆలయ కమిటీ చైర్మన్ డైరెక్టర్ల పదవి కోసం ఎక్కడా లేని డిమాండ్ పెరుగుతోంది. భక్తుల కానుకలు విరాళాల రూపేణ కొమరవెల్లి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. అయితే భక్తులకు కల్పించే సౌకర్యాల విషయంలో మాత్రం ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్వామివారి ఉత్సవాల నిర్వహణకు ముందస్తుగానే ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆలయ వర్గాలు సమీక్ష సమావేశం నిర్వహించి వసతుల కల్పనకు పలు అంశాలను ప్రతిపాదిస్తూ ఉంటాయి. అయితే అవి పేపర్లకే పరిమితం అవుతూ ఉంటాయి తప్ప అమలుకు నోచుకోవటం లేదు. దీంతో ఆలయం వద్ద కోనేరు, స్నానాలు, మరుగుదొడ్లు, మంచినీటి కోసం సరైన సౌకర్యాలు లేక సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఆలయం వద్ద నిర్వహించే పూజలు, పట్టణాలు, బోనాలకు టికెట్లు తీసుకున్నా సిబ్బంది మాత్రం చేతివాటం ప్రదర్శిస్తుండటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో దైవ దర్శనం, గదుల కేటాయింపు, వేలంపాట విషయంలోనూ అవకతవకలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి నియమించే కమిటీ అయిన ఆలయం అభివృద్ధికి కృషి చేస్తుందని భక్తులు కోరుకుంటున్నారు.